రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం ఏంటో చెప్పాలని, కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే మీ పాదయాత్ర ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ను జైలుకి పంపిస్తాం, మిలియన్ జోక్గా మారిందని ఢిల్లీలో దోస్త్ గల్లీలో లొల్లి అనే దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్ర సెల్ఫీలకే పరిమితమైందని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి, పార్లమెంట్ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నీవు ఏం చేశావో చెప్పాలని, ఎన్నికయ్యి 2 ఏళ్లు గడిచింది, ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, ముడిక చంద్రశేఖర్, సంగస్వామి, పాత సత్యలక్ష్మి, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం ఏంటి బండి సంజయ్ గారు అని అడుగుతా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి స్నేహితాన్ని బలపరచడానికి జరుగుతున్న యాత్ర. నా ఇది మీ యాత్ర ద్వారా, మీ యాత్ర జరుగుతున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ నాయకత్వ ఒత్తిడి మేరకు చంద్రశేఖరరావు గారు 2 సార్లు ఢిల్లీ పోయి మీ నాయకత్వాన్ని కలవడానికి ఉపయోగపడ్డ పాదయాత్ర నా ఇది. లేదా నిజంగా మీరు చెప్తున్నటువంటి పాదయాత్రలో చంద్రశేఖరరావు అవినీతి పరుడు, చంద్రశేఖరరావు కుటుంబం అవినీతి పర కుటుంబం జైల్లో పెడతామంటే ఇది ఒక పెద్ద మిలీనియం జోకులాగా మిగులుతాం తప్ప ఎందుకు మీరు ఆ మాటల్ని అమలు చేస్తలేరని అడుగుతా ఉన్నాం. ఇలా నిజంగా మీరు ఒకవేళ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కాదు, నిజంగా మేమిద్దరం వేరు వేరు అనేటువంటి మాట ప్రజలు విశ్వసించాలంటే మీరు చెప్తున్న మాటలన్నా అమలు జరగాలి. లేదా ఈ చంద్రశేఖరరావు నాయకత్వం పోయి కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రినే ముఖ్యమంత్రిని కలవడానికి మేము తప్పుపడతలే. ఆ సందర్భంగా జరుగుతున్న రహస్య సమావేశాలు, జరుగుతున్న నిర్ణయాలు, తెలంగాణ పరంగా జరుగుతున్న అంశాలకు సంబంధించిన విషయంలో అడుగుతా ఉన్నాం.